वेलकम टू बिग टॉक नेनु विजय तेलंगाणलो राजकीय परिणामालु चकचका मारिपोतुन्नायि एपी प्रतिपक्ष नेता चंद्रबाबु अरेस्ट मीद बीआरएस वर्किंग प्रेसिडेंट केटीआर मोन्न सीरियस गा मात्लाडारु चंद्रबाबु एपिसोड तो तमकु एटुवंटि संबंधं लेदनि तेलिचेशारु कानी रेंडु रोजुल्लो गुलाबी पार्टी स्वरं मार्चुकुंदि खम्मंलो एनटीआर विग्रहान्नि स्वयंगा केटीआर आविष्करिंचारु एनटीआर महानुभावुडनि स्पष्टंगा प्रकटिंचारु అటు మరో సీనియర్ నేత మంత్రి హరీష్ రావు కూడా చంద్రబాబు అరెస్ట్ తీరు బాగోలేదని అభిప్రాయపడ్డారు. అటు కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తదితరులు కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. టికెట్ల కోసం సీనియర్లంతా ఢిల్లీలో మకాం వేసి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇటు బీజేపీ మాత్రం అగ్రనేతల మీద ఆశలు పెట్టుకుంది. మహబూబ్నగర్లో ఆదివారం జరిగే ప్రధాని సభను సక్సెస్ చేయాలని కమలనాథులు తాపత్రయపడుతున్నారు. ఈ సభలు సక్సెస్ అయితే బీజేపీకి కాస్తంత ఊపు వస్తుందని ఆశలు పెట్టుకుంటున్నారు. कांग्रेस पार्टी मीद निप्पुलु चेरगडंलो बीआरएस व्यूहमेमिटि हैट्रिक ग्यारंटी अन्न केटीआर माटलु फलिस्तायी बीजेपी की मोदी सभल द्वारा क्रेज पेरुगुतुंदा कांग्रेस दूकुडु रानुन्न कालंलो मरिंत पुंजुकुंटुंदा अने विषयानी इवाटि बिग टाक लो चर्चिद्दां. दीनिपै मनतो माट्लाडेंदुकु उपल लक्ष्मण गारु जातीय राजकीय विश्लेषकुलु अलागे नागेंद्र गौड् गारु बीआरएस राष्ट्र नायकुलु ఏర్ల కోమరయ్య గారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మిట్ట నరసయ్య గౌడ్ గారు బీజేపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. తెలంగాణ ఎన్నికల వేటల వాట్ల రాజకీయం మొదలైంది అనుకోవాలా. ముఖ్యంగా కేటీఆర్ ఈరోజు ఎన్టీఆర్ మహానుభావుడు అని అంటాం కానీ ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పొగిడిన పొగట్లకి రాబోయే రోజుల్లో కేసీఆర్ హ్యాట్రిక్ కూడా సాధించబోతున్నారు. గురువు ఎన్టీఆర్ కంటే ఎన్టీఆర్ సాధించలేని విషయాన్ని కూడా కేసీఆర్ సాధించి చూపించబోతున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలి? చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో తెలంగాణలో ఎందుకు రాంధ్రవి అంశం అన్నట్టు ముందు చెప్పిన కేటీఆర్ ఈరోజు ఖమ్మం జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా మరీ పొగిడారు. అరెస్టును ఈవెన్ హరీష్ రావు కూడా అరెస్ట్ అంత పెద్ద ఆయన అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని మాట్లాడారు. ఎందుకు మాట మార్చుకున్నారంటే 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్ల ప్రభావం తెలంగాణలో ఉంది. వాళ్ళది విస్మరించారేమో అంతకు ముందు, కానీ ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి. 25 అసెంబ్లీ నియోజకవర్గాలంటే చిన్న విషయం కాదు. దాదాపు 30 లక్షల ఓటర్లు, అందులో ఎక్కువ శాతము కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉన్నాయి. అందువలన ఇప్పుడు ఎందుకు వాళ్ళు కమ్మ సామాజిక వర్గానికి జూబ్లీ హిల్స్ అంతకుముందు ఆయనకు గోపీనాథ్ టికెట్ ఇచ్చారు, ఇంకా కొంతమంది కూడా ఇస్తారు, ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాత ఉన్న 119లో 25 సీట్ల ప్రభావం ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళతో సఖ్యతగా ఉంటే తప్ప ఓట్లు పడవు అని ఆలోచిస్తున్నారు. గత ఎన్నికల్లో మనం పరిశీలన చేసుకున్నప్పుడు అంటే 2018లో ఆంధ్ర ఓటర్లు బీజేపీకి ఓటు వేయలేదు, అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా వేయలేదు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించింది, బీజేపీ ఎందుకు సమర్థించింది, అలాగే బీజేపీ కూడా ఆంధ్ర విషయంలో అనేక అంశాల మీద ఏమి చేయలేకపోయింది అనేటువంటి అసంతృప్తి ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు ఉంది. కాబట్టి బీఆర్ఎస్ కి వేశారు ఇప్పుడు, అంటే టీఆర్ఎస్ పార్టీకి వేశారు ఇప్పుడు ఆ ఎన్నికల్లో, అందువల్ల సీట్లు రాగలిగిరాయి. ఇప్పుడు అలాంటి వాతావరణం ఆంధ్ర ఓటర్స్ లో ఉన్నదా అంటే, ఇప్పుడు వ్యతిరేక భావనతో బీఆర్ఎస్ పార్టీకి వెళ్తే ఈ 25 సీట్లలో కూడా ఆంధ్ర ఓటర్లు ఈసారి ఎవరికి ఓటేస్తారు అంటే బీజేపీకి వేస్తారంటే బీజేపీ కూడా నమ్మకం అయితే లేదు. ఎందుకంటే బీజేపీ పరిస్థితులు ఏమి ఆంధ్రలో మెరుగుపడింది లేదు, ఆంధ్రకు చేసింది లేదని అసంతృప్తి ఉంది, ఇక్కడ ఎందుకు ఓటు వేయాలా అని. అందువల్లనే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఆంధ్ర ఓటర్లు ఉండేటువంటి అనేక చోట్ల అంటే 7 కార్పొరేటర్లు ఓడిపోయారు. ఆంధ్ర ఓటర్లు ఎక్కువ ప్రభావం ఉన్న చోట అంతా ఓడిపోయారు. అందువలన హైదరాబాద్ లో ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ పై మలుతారా వీళ్ళు అంటే అది కూడా కనిపించట్లేదు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు వ్యతిరేక భావన, మనం మళ్ళీ ఎన్టీ రామారావును పొగుడుదాము, మళ్ళీ ఓట్లు వస్తాయి, కొన్ని సీట్లు అయినా సాధించుకోవచ్చు అనేటువంటి పద్ధతిలో ఉన్నారు. అయితే ఓటర్లు ఏం డిసైడ్ చేస్తారు అనేది మనం వేచి చూడాలి. లక్ష్మణ్ గారు, మన కేటీఆర్ చాలా ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా
పక్క రాష్ట్రంలో జరిగిన విషయాలను ఇక్కడ ఎందుకు తీసుకొస్తున్నారనే విషయాలను చాలా ఘాటుగా చాలా గట్టిగా కూడా చెప్పారు. కానీ ముఖ్యంగా ఇక్కడ టీడీపీ జాతీయ పార్టీ ఒకటైతే, టీడీపీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఒకటైతే, రెండోది ఏంటంటే ఇక్కడ టీడీపీ కాస్త ఉంది, కింద క్యాడర్ ఉంది, నాయకులు ఎమ్మెల్యేలు లేకపోవచ్చు కానీ వాళ్ళ నాయకుడికి అరెస్ట్ చేస్తే ఇక్కడ స్పందించకూడదన్న రూల్ ఏమన్నా ఉందా? ముఖ్యంగా టీడీపీ శ్రేణులు దీని మీదే క్వశ్చన్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేస్తే స్పందించకూడదు అనేది ఒక తెలంగాణలోని భారతదేశ వ్యాప్తంగా స్పందించవచ్చు, విదేశాల్లో కూడా స్పందిస్తున్నారు. ఆ అరెస్ట్ విధానం తప్పని ప్రజలకు అనిపించినప్పుడు ఎక్కడున్న వాళ్ళైనా స్పందిస్తారు, అది తప్పని చెప్తారు. అందులో ఏమి తప్పని చెప్పినంత మాత్రాన ప్రజలు తప్పంటేనే కోర్టు ఏమైనా రిలీజ్ చేస్తారు, చేయదు కదా. కోర్టు తన ప్రొసీడింగ్ ప్రకారమే పోతారు తప్ప ప్రజలు ఇది తప్పు అంటే దాన్ని పరిగణలోకి కోర్టు తీసుకోదు కదా. చెప్పడం వల్ల తప్పేం లేదు. ఇప్పుడు ఎందుకు మాట మార్చారు మరి కేటీఆర్ గారు ఆ మాట అన్నప్పుడు, ఇప్పుడు ఎందుకు మాట మార్చుకున్నారు, ఎందుకు మళ్ళీ ఎన్టీ రామారావు పోగొడుతున్నారు అంటే వాళ్ళ మీద ఒత్తిడి వచ్చింది. ఆంధ్ర ఓటర్స్ ఉన్నారు ఇక్కడ, మనం వాళ్ళ వ్యతిరేకత పెంచుకుంటే ఆ ఓటు బీజేపీకి పోవచ్చునేమో అనేటువంటి ఒక సందేహం. కాంగ్రెస్ కి అయితే పోవని నేను భావిస్తున్నాను. కానీ ఆల్టర్నేట్ పార్టీ ఏముంది లేదు అంటే తెలుగుదేశం పోటీ చేయాలి. తెలుగుదేశం కూడా 22 సీట్లలో పోటీ చేయడానికి సన్నద్ధం అవుతున్నదని కొంతమంది అప్పుడే మేము అభ్యర్థులుగా మమ్మల్ని ఉండమని అంటున్నారు అని ఒకరిద్దరు అప్పుడు చెప్పారు పోటీ చేస్తున్నాము అని. అలా పోటీ చేయగలిగితే ఆంధ్ర ఓటర్లు తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా పడతారు. రైట్ లక్ష్మణ్ గారు, ఇంకా చూద్దామండి. మనతో పాటు నాగేంద్ర గౌడ్ గారు ఉన్నారు, ఆయన కూడా అడుగుదాము. నాగేంద్ర గౌడ్ గారు, ఎలా చూడాలి కేటీఆర్ వ్యాఖ్యల్ని? ముఖ్యంగా ఎన్టీఆర్ మహానుభావుడు అనడం గానించి ఆయన అందరికీ ఆదర్శం అని చెప్పడం, ఇవన్నీ చెప్పడాన్ని సెటిలర్స్ ఓట్ల కోసమే అనేది అటు టీడీపీ కానీ మిగతా పక్షాలు కానీ వాదిస్తూ ఉన్నాయి, మీరేం చెప్తారు? అందరికీ నమస్కారము. ముఖ్యంగా ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు వ్యతిరేక చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఏదైతే ఉందో, అరెస్ట్ ను ఎవరైనా ఖండిస్తారు కానీ కాదనేది లేదు. ఒకటి ఎన్టీ రామారావు గారిని పొగడటం కాదు, ఎన్టీ రామారావు గారు ఎట్లయినా ఉమ్మడి రాష్ట్రం లోపల ఆయన ఏ నిష్కల్మషంగా అప్పుడు ఆయన పనిచేయడం జరిగింది, రాజకీయాన్ని ఒక మార్పు తీసుకోవడం రావడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆ రోజు ఉన్న పరిస్థితి లోపల ఎన్టీ రామారావు గారు వచ్చి రాజకీయ వాతావరణాన్ని ఒక ఒక మలుపు తిప్పిన మాట అయితే అందరూ దాన్ని ఎవరు కాదని లేదు. అయితే కాకపోతే ఒకటి ఏంది అంటే, మా యువ నాయకులు ఏదైతే మంత్రి గారు కేటీఆర్ గారు ప్రస్తావించిన దాన్ని రకరకాలుగా మాట్లాడుకుంటాం. దాంట్లో ఒకటి ఏంది అంటే, ఆంధ్రలో ఆంధ్రప్రదేశ్ కు లో జరిగిన రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అరెస్ట్ కానీ ఇతరతర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కాకుండా ఇక్కడ కూడా ఐటీ ఉద్యోగులను డిస్టర్బ్ కావడము, లేకపోతే ఇంకొక వాతావరణము మంచి ఉన్న వాతావరణము ఒక రకంగా ఒక వర్గము ఒక సైడ్ వెళ్ళేసేసి ఈ అరెస్ట్ అనేది వ్యతిరేకము, అరెస్ట్ అనేది అప్రజాస్వామికం అని చెప్పి ఏదైతే వాళ్ళు చెప్పంగానే మళ్ళీ ఇంకో వర్గం వెళ్ళేసేసి ఇంకోటి చేసి ఇక్కడ వాళ్ళు ఒకవేళ నిజంగానే చంద్రబాబు అక్రమ అరెస్ట్ అంటూ కూడా వీళ్ళ రోడ్ల మీదకి వచ్చినా కూడా అది మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు కదా, అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు, అందులో తప్పేముంటుంది? ఇప్పుడు నిరసన తెలుపని మా నాయకుడు అన్నది ఏంటి అంటే చాలా క్లియర్ ఏంటంటే, వాళ్ళైనా వీళ్ళైనా ఐటీలో ఐటీ ఉద్యోగుల్లో కానీ ఐటీ పరిశ్రమల్లో కానీ మేము తెలంగాణ ఉద్యమంలో కూడా అక్కడ ఎట్లాంటి డిస్టర్బెన్స్ అంటే డిస్టర్బెన్స్ జరిగితే చాలా ఇబ్బందికరంగా అవుతుంది కాబట్టి ఆ విధంగా అక్కడ జరిగిన దాన్ని అక్కడనే చేసుకుని ఇక్కడ కూడా వాతావరణం ఎందుకు చెడగొడతారు అనే ఉద్దేశంతో అది మాట్లాడడం జరిగింది. ఒకటి నాగేంద్ర గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా చేయడం ఒకటైతే, టీడీపీలో టీడీపీ పార్టీ ఇక్కడ కూడా ఉంది, ఒక తెలుగువాడిగా మిగతా వాళ్ళు కూడా స్పందించాల్సిన టైంలో ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన టీడీపీ శ్రేణులే స్పందించవచ్చు, తప్పేముంది? ఇప్పుడు నేనేమంటున్నా అంటే స్పందించడంలో తప్పు లేదు ఒకటి, రెండోది 14 సంవత్సరాలు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారిని కానీ అంతకు ముందు ఏదైతే రాజకీయం అనేది వన్ సైడెడ్ గా జరిగి అక్రమాలు జరుగుతూ అనేకమైన అవినీతి జరిగిన పరిస్థితి లోపల కాంగ్రెస్ పార్టీ జరుపుతున్న పరిస్థితి లోపల మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ పెట్టి రాజకీయ వాతావరణాన్ని అంటే
వారసత్వ రాజకీయాలు గానీ పుల్లు కుతంత్రాల తంపుసు గానీ ఎన్ని రకాలుగా అంటే తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి నడీ వీధుల్లో ఢిల్లీ నడీ వీధుల్లో తాకట్టు పెట్టే పరిస్థితుల లోపల ఆయన ఆ రోజు ఒక స్లోగన్ చెప్పడం జరిగింది. మేమందరం కూడా ఆ రోజు విద్యార్థి నాయకులో మేము చూసిన ఏంటంటే చార్మినార్ దగ్గర నుండి అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఆడపడుచు సేఫ్టీగా నడుచుకుంటూ వచ్చే తీరుగా అట్లాంటి వాతావరణం హైదరాబాద్ లో రావాలని చెప్పి అంటే వీటన్నిటికీ వ్యతిరేకంగా ఆ రోజు ముఖ్యమంత్రి నాగేంద్ర గౌడ్ గారు ఇక్కడ ఒకే ఒక పాయింట్ ఏంటంటే అప్పుడు ఎన్టీ రామారావు హయాంలో ఆయన ఎలా పరిపాలన చేశారు, చంద్రబాబు నాయుడు ఎలా పరిపాలన చేశారు అనేది కాదు. కానీ చంద్రబాబు అక్రమ అరెస్ట్ మీద అప్పుడు కేటీఆర్ స్పందించిన తీరు, ఇప్పుడు ఎన్టీఆర్ని పొగిడి తీరు, ఇంత మార్పు ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ పాయింట్. అంటే మీరు అదే నేను స్పష్టం చేస్తున్నా ఏంటి అంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కు హైదరాబాద్ లో ఐటీని డిస్టర్బ్ చేయడం గానీ హైదరాబాద్ లో ఈ వర్గం ఆ వర్గము ఒకరి మీద ఒకరు చేయడం గానీ అది హైదరాబాద్ లో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎందుకండి అని చెప్పి చెప్పడం జరిగింది. అంత మాత్రమే గానీ ఇప్పుడు మా దగ్గర ఉన్న నాయకులు ఇప్పుడు మన విజయ్ గారు మా నామ నాగేశ్వరరావు గారు గాని మా స్పీకర్ గారు గాని లేకుంటే మా పార్టీలో ఉన్న అనేకమైన మంత్రులు కూడా ఈ దీన్ని ఖండించడం జరిగింది. ప్రజాస్వామ్యంగా ఏదైతే ఉందో ఇది అప్రజాస్వామికమే. ఇప్పుడు జగన్ గారు చేసింది, నేను నా పర్సనల్ గా కూడా నేను చెప్తూ ఉన్నా కదా, అక్కడ ప్రభుత్వం చేసింది ఇన్ని సంవత్సరాల నుంచి ఊరుకొని లాస్ట్ ఎన్నికలు వస్తున్న టైం లోపల ఆయనను నిర్బంధించడం అనేది అది కరెక్ట్ కాదు. మేము కూడా అంత మా పార్టీ కూడా దానికేమి ఏదైతే ఈ దౌర్జన్యాలను ఇప్పుడు తెలంగాణలో చూసినండి మీరు ఈ 9 సంవత్సరాల లోపల ఎక్కడ ఎలాంటి దౌర్జన్యాలు గాని బూత్ క్యాప్చరింగ్ గాని లేకుంటే అరెస్ట్ గాని ఇట్లాంటి ఏం కూడా అంత దౌర్జన్యాలు జరగలేవు కదా. అందుకని నేను ఏమంటున్నానంటే ఒక మంచి వాతావరణం లోపల తెలంగాణ రన్ అవుతుంది, దాని మీదనే మా నాయకుడు మాట్లాడడం జరిగింది. మేము ఒక్కటి కూడా నేను మీ ద్వారా నేను ప్రజలకందరూ కూడా తెలియజేస్తుంది ఏంటంటే ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఉందో దాన్ని కేసు మీద కేసు తీసుకొచ్చేసి ఆ విధంగా చేయడం అనేది మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంలో చేయాల్సింది కాదు. ప్రజాస్వామ్యంలో కక్షలు కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో కక్షలు దౌర్జన్యాలు ఇవన్నీ కూడా పర్మనెంట్ గా ఉన్నాయి, ఎక్కడ కూడా మనం చూడలేము. అందులో తెలంగాణలో అయితే అస్సలు దానికి తావే లేదు. అవినీతి పాల్పడితే వాళ్ళకు ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళకి ఏదైనా చేయాలి తప్ప ఈ విధంగా తీసుకోవడము, ఈ విధంగా అరెస్ట్ చేయడము, ఈ విధంగా కక్ష సాధింపు అనేది కరెక్ట్ కాదు అనేది మేము మా పార్టీలు ఉన్న వాళ్ళం కూడా స్పష్టంగా అంటున్నాం. కానీ కాకపోతే తెలంగాణలో ఉన్న మంచి వాతావరణాన్ని చెడగొట్టదు అనేది. రైట్ సార్, రైట్. మనతో పాటు మాట్లాడడానికి ఏర్ల కొమరి గారు కూడా ఉన్నారు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి. కొమరి గారు నమస్తే అండి. నమస్కారం విజయ్ గారు. సార్, కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నేపథ్యంలో. రానున్న రోజుల్లో కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు, గురువు చేయలేని పని శిష్యుడు చేయబోతున్నారంటూ కూడా కేసీఆర్ మూడోసారి ఇక్కడ అధికారంలోకి రాబోతున్నారంటూ ఆయన ముందుగానే చెప్పడం జరిగింది. ఎలా చూడాలి? నేను గత 2-3 రోజుల క్రితం ఖండించినటువంటి వాళ్ళు ఈయన ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు మావాడే అనడం నిజంగా ఇది హాస్యాపదంగా ఉన్నది. ఎందుకంటే ప్రదేశాలను దృష్టిలో పెట్టుకొని ఈ సిట దానికోసం అన్నడా? లేకపోతే ఈ తెలంగాణ లోపల ఆయన అరెస్టు చేసిన అతన్ని విట్టు చెప్పినట్టు కాదు, అరెస్టు చేస్తారనేది ఏది లేకపోతే తొందరగా జరగదు. ఇప్పటికి ఈ రోజులు ఎందుకుంటారు? మీరు చూసినట్టయితే బీజేపీ 1 లక్ష రూపాయలు రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ గారు తప్పు చేస్తే ఇమ్మీడియట్లీ రిమూవ్ చేసి ప్రజలు సిద్ధం తీసుకోవచ్చు. ఇవాళ 100 కోట్ల మీద నడుస్తుంది, అయినా పట్టించుకునే నాదు లేదు. ఎలా నిజాలు కోర్టు తెలుస్తుంది. కానీ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు మహావారి అంటున్నారు, వాళ్ళు అంటున్నారు చంద్రబాబు నాయుడు మా పార్టీ అని అన్నారు. ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు ఎక్కడ పోటీ, ఎందుకంటే మామూలు రెండు కోట్లు పట్టించిన చూసిన ఓటు మెరిట్ అలా తెలుసో తెలియదు. కానీ ఇవాళ అందరూ వాళ్ళ అబ్బం కలుపుకోవడానికి ఇవన్నీ చెప్తున్నారు తప్ప ఇవాళ చంద్రబాబు నాయుడుకు ఎన్టీఆర్ కోసం కొంతనే లేదు. ఎన్టీఆర్ మహాబాబు ఏమని ఒప్పుకుంటాం, ఒక బలహీన వర్గాల కోసం కానీ కార్యకర్తల కోసం కానీ కష్టపడి పైకొచ్చినాడు ఆయన. కానీ ఈ రకంగా వీళ్ళు ఈ చంద్రబాబు నాయుడు మావాడారు ఈ హరీష్ రావు కూడా మెచ్చుకోవడం దీన్ని బట్టి చూస్తే ప్రజలకు ఏమవుతుంది?
ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ ఖండిస్తే సెటిలర్లందరూ కూడా వాళ్ళకి అనుకూలంగా ఓట్లేస్తారా? ఎవరు ఖండించినా సరే నిజంగా వాళ్ళు నిర్ణయించుకోరా? ఎవరు ఇష్టం వచ్చినట్టు ఓట్లేసే పరిస్థితి లేదు. ఇలా ప్రజలు చాలా తెలుగు వచ్చారు విజయ్ గారు, ఇష్టం వచ్చినట్టు ఓట్లేసే పరిస్థితి లేదు. తప్పకుండా తప్పు తప్పే డబ్బులు తీసుకున్నా ఏం తీసుకున్నా ఓటర్లు ఏదైతే న్యాయం ఉంటుందో ఆ న్యాయానికే ఓటేస్తారు. అలాంటి రోజులు వచ్చినాయి. సరే పైసల కోసమే ఇదంతా నడుస్తా ఉంది. మరి ఇలా కేసీఆర్ గారు కూడా మొత్తం పైసలతోటే నడిపించే ప్రయత్నంలో ఉన్నాడు, డబ్బుతోటే. నేను చూస్తున్నా కదా ఎంతమంది ఇప్పటికే చాలా మంది కొంటా ఉన్నారు అన్ని పార్టీల వాళ్ళను. అయినా కాంగ్రెస్ దూకుడు చూసి కాంగ్రెస్ లకు మరి ఏబీల బిఆర్ఎస్ మైనపల్లి ఆయన కానీ జూబేల కృష్ణారావు కానీ లేకపోతే మొన్న పేరటువంటి కుంభం అనిల్ కుమార్ భువనగిరి నుంచి వీళ్ళందరి పేరు కూడా మళ్ళీ కాంగ్రెస్ ఎందుకు వస్తుందంటే కాంగ్రెస్ పవనాలు ఇస్తున్నాయి. తప్పకుండా కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందనే ఉద్దేశంతో అందరూ వస్తున్నారు. ఈ యొక్క పార్టీ రేపు రాబోయే రోజుల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తెలంగాణలో కూడా. కాంగ్రెస్ కూడా సెటిలర్ ఓటు కోసం గట్టిగా ట్రై చేస్తుంది. గతంలో రేవంత్ రెడ్డి కూడా టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశారు, తర్వాత ఇక్కడ పిసిసి అధ్యక్షులు అయ్యారు. చాలా మంది టీడీపీ వాళ్ళు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి మావాడే అన్న విధంగా కూడా ఉంటూ ఉంటారు. రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు అరెస్ట్ని ఖండించే నేపథ్యంలో సెటిలర్ ఓటుసేనా మీకు దక్కుతాయన్న ఆశలో కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకుందంటారా? అలాంటిది లేదు. ఎందుకంటే ప్రజలు గుణపడని చెప్పి మా పిసిసి మా దాంట్లో ఏమయ్యాలి ఉన్నారో టీ పేరుసారి ఎలక్షన్ లోపల వాళ్ళు చేసిన తప్పినమా లేకపోతే మంచితనమా ఎందుకు చేసిన అని మొత్తం మందిని ఓడవటం జరిగింది. కానీ ఇలా తెలుగుదేశంతో కక్కుర్తాయి మేము వాళ్ళకి ఏదో వంత వాళ్ళకు మాత్రం ఇలా తెలంగాణకు వ్యతిరేకం చేయటం వాళ్ళు ఇలా తెలంగాణ ప్రజలు వాళ్లకు ఇలా టీఆర్ఎస్ లో ఉండి ఐదు నిమిషం అవుతారండి నాకు అర్థమైతే లేదు. ఇలా టీఆర్ఎస్ పార్టీ చంద్రబాబు నాయుడు ఎన్ని కేసుకొస్తారంటే దీనికి ఏంటి మాత్రం మాకు అర్థమైంది. ఇలా మళ్ళా రేపు ముక్క ఎన్ని తిరిగి పవర్ లోకి రావాలి ఎన్ని పైసలైనా పెట్టుకోవాలి అందరితో టచ్ చేయాలని ఉద్దేశంతో తప్ప వీళ్ళు ప్రేమని కాదు వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఎటు తిరిగి అధికారంలోకి రావాలి వీళ్ళందరూ అక్కడ పోయి వేది దండెత్తుకుంటూ అడ్జేసుకుంటూ ఎందుకు మా కాంగ్రెస్ లో పోతాం మేము నేను ఎప్పుడైనా వేము అదే కన్నా అలాంటిది ఏమి లేదు. వీళ్ళు కావాలని చేస్తున్నారు ఇలా ప్రజలు గమనిస్తున్నారు వీళ్ళకు ఓటమి తప్పదు తప్పకుండా కాంగ్రెస్ అధికారం తీసుకొస్తారు వీళ్ళు చేస్తున్న కుయుక్తులను రైట్. మనతో పాటు మిట్ట నర్సయ్య గౌడ్ గారు కూడా బీజేపీ రాష్ట్ర నాయకులు ఉన్నారు, ఆయన కూడా మాట్లాడదాం. నర్సయ్య గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఎలా చూడాలి అటు కేటీఆర్ వ్యాఖ్యలు కానీ హరీష్ రావు వ్యాఖ్యలు కానీ ఎలా చూడాలి? కేటీఆర్ ఎన్టీఆర్ను పొగిడితే హరీష్ రావు చంద్రబాబు నాయుడు ఈ వయసులో అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం, నిన్నటి మొన్నటి వరకు కూడా ఆయన అరెస్ట్ చేయడం మీద పెద్దగా స్పందించని సీరియస్ అయిన నేతలు కూడా ఇప్పుడు స్పందించడం ఎలా చూడాలి? సెటిలర్ ఓట్ల కోసమేనా? ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకు యువర్స్ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇది లిప్ సింపతి కొరకు మాత్రమే ఖండించినట్లుగా కనిపిస్తుంది, ఆయన గురించి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ వాస్తవంగా కేసీఆర్ గారు ఏం మాట్లాడినో మనం చూసినాం కదా, చంద్రబాబు నాయుడు గారి మీద ఏమేమి మాటలు ఏమేమి పాపులేషన్ ఏమేమి మాటల తూటాలు పిలిచిండు. ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల 24 నియోజకవర్గాల్లో కొంత ఆంధ్ర ఓటర్ల ప్రాబల్యం ఉంది, ఖమ్మము అత్తడి ఆ కర్నూలు సైడ్ అత్తడి అంతా కొంత ప్రభావం ఉంది కాబట్టి చేసిన తప్పును సరిదిద్దుకోవాలన్న ఆలోచనతోటి కేటీఆర్ మాట్లాడడం, హరీష్ రావు మాట్లాడడం, ఎన్టీ రామారావు కుమ్మను ఓపెన్ చేయడం ఇవన్నీ జరుగుతా అయితే వాళ్ళ పార్టీ అయితే వాస్తవం ఏంటంటే ప్రస్తుత పరిస్థితులలో బీఆర్ఎస్ చాలా దారుణంగా దిగజారిపోతున్నారు. వాళ్ళు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టే కనిపిస్తుంది. ముఖ్యంగా వాళ్ళు నమ్ముకున్నటువంటి అతి కీలకమైన విషయం ఏంటంటే ఎంఐఎం చెప్పితే ముస్లిం ఓటర్లంతా మాకే వేస్తారని ఇన్ని రోజులు ధీమాగా ఉన్నారు వాళ్ళు. కానీ తీరా చూస్తే ఈరోజు ఇప్పుడు ఎంఐఎం 30 సీట్లలో పోటీ చేస్తామనడం కానీ లేదు అని అంటే కనీసం లెటర్ రాస్తే కూడా అక్కడ ముల్లాలు కానీ వాళ్ళకు సంబంధించిన మత పెద్దలు కానీ లైన్లకు రాకపోవడం వల్ల ఈయనకు నిద్ర పట్టకుండా అయిపోయింది. అంటే ఒక ముఖ్యమైన నమ్ముకున్నటువంటి ముస్లిం ఓటర్లంతా దూరం అవుతున్నారు ఒకవైపు, రెండవది ఆంధ్ర ఓటర్లు వీళ్ళ మాటలతోటి వీళ్ళ తూటాలతోటి దూరం అవుతున్నారు రెండో వైపు, మిగతా అన్ని సెక్టర్లలో కూడా వ్యతిరేకత ఉన్నదని వాస్తవం. అయితే ఇప్పటికిప్పుడు ఇంకొక వ్యూహాత్మక తప్పిదం ఏం చేస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ చెప్పితే ఎవరైనా నమ్మే అవకాశం ఉంటుందేమో కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ దుమ్ము దుమ్ము తిరుక్కుంటే మేము ఆ హామీలు ఈ హామీలు అని చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇంకొక విషయం ఏమర్థమవుతుందంటే
బిఆర్ఎస్ పార్టీ డైల్యూట్ అయిపోయింది అనేది స్పష్టంగా ప్రజలలోకి వెళ్ళిపోయింది. కేసీఆర్ ఏమో అస్వస్థతలు లోపల ఉండడము, వీళ్ళేమో బయట తిరిగి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, దీని వల్ల ఉన్న ఓట్ బ్యాంకు కూడా పూర్తిగా దిగజారిపోయింది. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని పొగిడితేను, ఎన్టీ రామారావు గారిని పొగిడితేను, వీళ్ళకు ఓట్లేసే పరిస్థితి అయితే అస్సలు లేదు. నరసయ్య గౌడ్ గారు, ముఖ్యంగా ఖమ్మంలో చూస్తే కనుక ఖమ్మ సామాజిక వర్గానికి మంచి పట్టు ఉంది. గతంలో టీడీపీకి కంచుకోటగా ఉండేది, తర్వాత 2014-18 కూడా అటు బీఆర్ఎస్కి అయితే ఓట్లు పడలేదు, కాంగ్రెసే అక్కడ కొంచెం లీడ్లో ఉన్న పరిస్థితి. అక్కడ మైలేజ్ రావడం కోసమే కేటీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేస్తారని ఎందుకు అనుకోకూడదు? వాస్తవం మీరు అన్నది వాస్తవమే, నేను కాదట్లేదు. ఎందుకంటే ఖమ్మం కానీ అటు సైడ్ ఈ సూర్యాపేట ఇటు సైడ్ ఉన్నాయి, ఈ ఆంధ్ర బార్డర్ చొప్పున ఉన్నాయి, ఆ పాలేరు ఇట్లా పడేరు, లేకపోతే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని కొన్ని అంటే ఈ మల్కాజ్గిరి ఇట్లా ఉన్నాయి కదా సార్, దీంట్లో ఆంధ్ర వాళ్ళ ఓట్లు చాలా కీలకం, నిర్ణయాత్మకమైన శక్తి ఉంది అది. కాబట్టి దాని కొరకే వీళ్ళ బాధలు. ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకురావాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఇంకొక తప్పు ఏంటంటే, ఆయన ఏం చెప్పింది, అలా కొన్ని పత్రికలలో నేను వార్తలు చూడాను, అధికారులు మీకు ఒక మాట చెప్తాడు, అరే బాబు ఫస్ట్ అయితే ఆర్డర్స్ ఇవ్వండి, లెటర్లు ఇవ్వండి, తర్వాత చెక్కులు ఇద్దాం, ఇస్తామా ఇయ్యమా చెక్కులు తర్వాత, కానీ ఇస్తామని ఓ లెటర్లు అయితే ఇవ్వండి అని వీటికి సంబంధించి అడుగుతా ఉన్నాడు. ఇక ఇప్పుడు మిగిలింది ఒకే ఒక విషయం ఏంది కేసీఆర్ దగ్గర అంటే, నేను గ్యాస్ ఫ్రీగా ఇస్తా, పెట్రోల్ ఫ్రీగా పోస్తా, బియ్యము ఫ్రీగా ఇస్తా, మీకు బట్టలు ఫ్రీగా ఇస్తా, ఈ లైన్లా ఏమన్నా చెప్పి ముందుకు ఏమన్నా వస్తాడేమో అని నాకు అనిపిస్తా ఉంది. ఈ మధ్యన 3,016 రూపాయలు కూడా నేను మొదలు పెడతా అని చెప్పినా పెద్ద ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. కాబట్టి కేసీఆర్ ఎంత దూరం దిగజారిపోయిందంటే, అంటే ఆ రాజకీయంగా వాళ్ళు ఇప్పుడు ఇట్లాంటి పల్లవి ఎత్తుకుంటే తప్ప వాళ్ళకు డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు. ఇక రెండో విషయం ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, మొత్తము మా దగ్గరికే వస్తా ఉన్నారు, మొత్తము మేమే గెలిచిపోయేటట్టు మేము అధికారంలోకి వస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళ ఆలోచన శుద్ధ తప్పు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్లకు టికెట్లు ఇవ్వకుండా, పారాచూట్ వాళ్ళు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు ఒకటికి రెండు కుటుంబానికి టికెట్లు ఇచ్చుకుంటా పోతే, ఉన్న వాళ్ళు పనిచేయక వచ్చిన వాళ్లకు సరిపోక మొత్తానికి మొత్తం డిపాజిట్లు లేకుండా పోయి వాళ్ళను వాళ్లే కూల్చుకునే అవకాశం ఉంది. ఈ రకంగా చూసినప్పుడు ఈరోజు ఉప్పల్ లక్ష్మణ్ గారు ఒకటి కరెక్ట్ గా మెన్షన్ చేసింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితులలో ఆంధ్ర ఓటర్లు వేయరు, బీఆర్ఎస్ కి ఎట్లాగూ వేయరు, మరి ఏ స్టేకి ఇస్తే మా బీజేపీకి వేయాలి. కాబట్టి ఈ కోణంలో చూసినా ఇలా ముస్లిం ఓటర్లలో కూడా చాలా మార్పు వచ్చింది. ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వేయకుండా బీజేపీ పక్షాన్ని వచ్చేటట్టుగా కనిపిస్తాడు. మహిళా ఓటర్లు అయితే మూకుపడిగా. నరసయ్య గౌడ్ గారు, మీరు చెప్తున్నట్టు బీజేపీకి సెటిలర్ ఓట్లు పడతాయి అని మీరు అనుకుంటున్నారు, కానీ టీడీపీ ఎక్కువగా ఈ రేవంత్ రెడ్డిని ఎక్కువగా ఓన్ చేసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మాట్లాడు, గతంలో టీడీపీ ప్రభుత్వంలో చేసిన విషయాల గురించి కూడా మాట్లాడు ఆయన. అటువంటిప్పుడు సెటిలర్ ఓట్లు కాంగ్రెసే ఎక్కే ఛాన్స్ ఉందని ఎందుకు అనుకోకూడదు? కాంగ్రెస్ కు ఎట్టి పరిస్థితిలో ఒక్క ఓటు కూడా వేయరు సార్, మీరు గుర్తుపెట్టుకుని రేపు తర్వాత అనాలిసిస్ మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మీరు చూడండి. ఎందుకు వేయరు అని అంటే, వాళ్ళ కోపం ఇంకా తగ్గలేదు సరే, అది మంచి, మనకు మంచి జరిగింది తెలంగాణ వచ్చి, వాళ్ళు బాధపడుతున్నటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి వాళ్ళు వేయరు. ఇక పోతే రెండే రెండు అవకాశాలు, అయితే బీఆర్ఎస్ కేయాలి, లేదు అంటే మాకు వేయాలి. ఇప్పుడు బీఆర్ఎస్ కి వేసే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళు చెప్పిన విషయాలు వేరు, ఇప్పుడు చేస్తున్న విషయాలు వేరు, వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు వేరు. ఇప్పుడు లోకేష్ గారు మొన్న ఫోన్ చేస్తే మీరేదో మీరు చూసుకొని మా దగ్గరికి ఎందుకని చెప్పినప్పుడే వాళ్ళ ఓట్లన్నీ అవుట్, మొత్తం పుట్టి మునిగిపోయింది. కాబట్టి దాన్ని డామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి వరకు ఈ పనులన్నీ చేస్తా ఉన్నారు. కాబట్టి క్లియర్ గా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇంకొకటి ఏం చేసిందంటే, సిపిఐ సిపిఎం ను దూరం కొట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా తప్పిదాలే. ఇవాళ ఆ రోజు ఒకేసారి 115 ప్రకటించడం కానీ, ఈయన రెండు దిక్కుల ప్రకటించుకోవడం కానీ, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ డైల్యూట్ అయిపోయింది అనడానికి సూచికలు. ఇవాళ కేవలం 20 నుంచి 25 సీట్లకు మాత్రమే పరిమితమయ్యే బీఆర్ఎస్ పార్టీని మనం చూడబోతా ఉన్నాం. వీళ్ళు ఇవాళ ఉప్పు బాగానే ఉంటుంది, డబ్బులు బాగానే ఉంటుంది, మందిని బాగానే జమ చేస్తారు, కానీ ఓట్లు మాత్రం వీళ్ళకు వచ్చే అవకాశం లేదు. స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది చూడబోతాం ఏం జరుగుతుందో చూద్దాము. లక్ష్మణ్ గారు, ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ మాత్రం కర్ణాటక గెలుపు తర్వాత తెలంగాణలో అధికారం మాదే అనే ఒక ప్రచారం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది, కానీ కాంగ్రెస్ లో టికెట్ల కోసం ఉన్న ఆరాటం, గెలుపు కోసం తాపత్రయం లేదు అనేది వినిపిస్తున్నమాట.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఐక్యత అన్నది మనకు కనిపించదు. ఖచ్చితంగా టికెట్ల విషయంలో చాలా గోల ఉంటది. గాంధీ భవన్ దగ్గర ధర్నాలు కూడా జరుగుతాయి, గొడవలు కూడా జరిగే అవకాశాలు ఉన్నవి. సరే, ఎవరు టికెట్లు ఎవరికి టికెట్లు వస్తాయి ఎవరికి రావు అన్నది పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇప్పుడు నాయకులు అనేవాళ్ళు ఏం చేస్తున్నారంటే, అంటే ఒక ఇంపార్టెంట్ నాయకులు అంటే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి నాయకులు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పార్టీ అధికారంలోకి రావాలి అనేటువంటి ఆలోచన లేకుండా నా కొడుకు టిక్కెట్ ఇవ్వాలి, నా భార్యకు టిక్కెట్ ఇవ్వాలి, నా కూతురుకు టిక్కెట్ ఇవ్వాలి అనేటువంటి విధానములో వాళ్ళు ఏమాత్రం త్యాగాలు చేయడానికి సిద్ధంగా లేరు. అలాంటి పరిస్థితుల్లో ఇదేమైనా కుటుంబ వ్యవస్థనా? ఇప్పుడు రాజకీయాలు అనేది కుటుంబ వ్యవస్థ కాదు కదా. ఇది అక్కడ ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు, కొత్త క్యాండిడేట్లు ఎవరు, గెలిచే వాళ్ళు ఎవరు, ఆర్థికంగా ఎవరైనా ముందు డబ్బులు ఖర్చు పెట్టుకుంటాము, అలాగే మంచి పేరున్న వాళ్ళు వాళ్ళకి అవకాశాలు ఇచ్చి ముందుకెళ్తే పర్వాలేదు, కానీ ఈయనకెందుకు ఇచ్చారు, ఆయనకెందుకు ఇచ్చారు అని ఇప్పుడు ఏదో సామాన్ చెప్తారు కదా, 6 అడుగులు ముందుకు వెళ్తే వెనక 10 అడుగులు వెనక్కి తీసుకుపోతారు అనేటువంటి ఆలోచన విధానం అక్కడ కనిపిస్తున్నది. అంటే ఇప్పుడు గొడవలు నిక్షిప్తంగా ఉన్నాయి, రేపు పొద్దున టికెట్లు ప్రకటించిన తర్వాత అవి బయటపడతాయి. అంటే ఇంకొక విషయం ఏంటంటే లక్ష్మణ్ గారు, ఈ మధ్యకాలంలో చూసాం మనం, అంటే టికెట్లు రాని వాళ్ళు వాళ్ళ పార్టీ అభ్యర్థులనే ఓడించేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అవును, ముఖ్యంగా మనం చూసాం ఒకే కుటుంబానికి 2 టికెట్లు ఇవ్వము ఆ రూలు కాంగ్రెస్ లో ఉందని చెప్తున్నారు, కానీ అలాంటి టికెట్లు ఆశిస్తున్న వారినే పార్టీలోకి తీసుకుంటున్న పరిస్థితి. ఉదాహరణకు మైనంపల్లి హనుమంతరావు విషయంలో అదే జరుగుతుంది కదా. అవును, మరి ఆయన స్వయంగా ప్రకటించారు, అప్పుడే ఆయన చేరాడో లేదో నెక్స్ట్ మినిట్ ప్రకటించేశాడు, నాకు నా కొడుకు టికెట్లది రావు ఎట్లా ప్రకటించారని నాకు అర్థం కాదు. అసలు ఆయన బీఆర్ఎస్ ను ఓడిందే ఆ కారణాలతో. రైట్, నాగేంద్ర గౌడ్ గారు మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు తెలంగాణ బడ్జెట్ సరిపోదని చెప్తున్నారు, ముఖ్యంగా కాంగ్రెస్ హామీలు చూసి బీఆర్ఎస్ అన్న భయపడుతుంది అనుకోవాలా? ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీని చూసి భయపడేది ఉంటే ఇట్లేదు ఉంటాడు, కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు కాంగ్రెస్ మిత్రులు కానీ బీజేపీ మిత్రులు కానీ చెప్పడం జరిగింది. ఒకటి ఏమంటున్నా అంటే ఇప్పుడు ఏదైతే ఆంధ్ర సెక్యులర్స్ ఓట్స్ ఉన్నాయో 20-25 సీట్ల మీద ప్రభావం చూపుతుంది అని చెప్పి మళ్ళీ మార్చింది అనేది అంటున్నా లేదైతే అది కరెక్ట్ కాదు. దేని కొరకు అంటున్నా అంటే నేను జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినాయి, ఆంధ్ర సెక్యులర్స్ ఉన్న ప్రాంతం అంతా కూడా టిఆర్ఎస్ కి ఓట్లేశారు. ఒకటి, రెండవది నేను ఏమంటున్నా అంటే 18లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ జతగట్టింది, అన్ని పార్టీలతో కూడా జతగట్టినారు 18లో కేసీఆర్ గారిని దించాలి అని చెప్పి. అప్పుడు జరిగినాయి కూడా ఏమున్నాయంటే వాళ్ళకు ఏం కూడా ప్రతిపక్షంలో కూడా వచ్చిన పరిస్థితి లేదు, వచ్చిన వాళ్ళు కూడా మిగలలేదు. అందుకే ఏంటంటే ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఏదైతే మాండలిక వ్యవస్థ కానీ పటేల్ పట్టవారు కానీ ఒక మాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం అనుకున్నాడు, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేస్తారంటే కాంగ్రెస్ కి ఎందుకు వేశారు? తెలుగుదేశం పార్టీ ఉద్భవించిందే, తెలుగుదేశం పార్టీ పుట్టిందే, కాంగ్రెస్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ. వాళ్ళు జయాన్ని కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ద్వారా ఎన్టీ రామారావు గారు మండలిక వ్యవస్థ కానీ ఆ రోజు అదే కారణంతో మీరు చెప్పినట్టు నాగేంద్ర గారు అనేకమైన కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విస్మరించిన అన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ గాని ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఆ రోజు జరిగిన మాట వాస్తవం. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరైతే సుశక్తులైన కార్యకర్తలు అయితే ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీ గండిపేటల ట్రైనింగ్ చేసిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రక్తం ఎక్కడ విండినా కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటది కదండి వాళ్ళు. అందుకే నేను ఏమంటున్నా సార్, మీరు చెప్పినట్టు గతంలో 2018 ఎన్నికల్లో కూడా అవే కారణాలతో మహాకూటమిని ఓడించారు, టీడీపీ కూడా సెటిలర్లు ఓటేయలేదు, అప్పుడు బీఆర్ఎస్ నేత ఆదరించిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మారుతూ ఉంటాయి కదా. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా కొత్త ఏం కాదు. ఇప్పుడు మేము 14లో చూసినాం 14 కోట్ల విపరీతమైన ఈ పార్టీలు ఆ పార్టీలు అసలు మిగలకుండా మా పార్టీలకు వచ్చారు. ఈ రోజు ఇక్కడ అవకాశాలు లేవు కాబట్టి, అవకాశాలు వాళ్ళకు కల్పించలేకపోతున్నారు కాబట్టి
లేకుంటే ఇక్కడ ఒకరికి టికెట్ ఇచ్చేసి వాళ్ళకు ఇప్పుడు ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారు అన్నారు ఆయనకు టికెట్ ఇచ్చినాము, ఆయనకు టికెట్ ఇస్తే ఆయన కొడుకు కూడా కావాలి, రేపు పొద్దున ఇంకోరు కావాలి ఇంకోరు కావాలంటే అది కరెక్ట్ కాదు. అట్లా వాళ్ళ అవకాశాలు వాళ్ళ వాళ్ళ అవకాశాల కొరకు అక్కడ పోతున్న పరిస్థితి ఉన్నది. అక్కడ కూడా ఉంటారా అని ఎట్లా అనుకుంటాం, అక్కడ కూడా ఉంటారా అని ఎట్లా అనుకుంటాం. దాన్ని చూసి ఈ రోజు కూడా ఎన్ని ఎంత మందిని బీఆర్ఎస్ నుంచి తీసుకున్నా లేకుంటే బీజేపీ నుంచి తీసుకున్నా కూడా చాలా ప్లేసెస్ ఇప్పటికూడా సగం ప్లేసెస్ లో వాళ్ళ క్యాండిడేట్లు లేరు. బీఆర్ఎస్ కు పోటీగా డీట్ గా క్యాండిడేట్లు ఉన్న వాళ్ళ దగ్గర లేని పరిస్థితి ఉన్నది. ఇదంతా ఐపు చూపిస్తా ఉన్నారు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కి అంతగా బలం లేదని మీరు భావించినట్లయితే కనుక ఇప్పుడు వరుసగా చాలా మంది నేత అందరూ కాంగ్రెస్ లోనే ఎందుకు చేరుతూ ఉన్నారు? మీ పార్టీలో కొంతమంది కీలకమైన హనుమంతరావు లాంటి వాళ్ళు కూడా సరే ఏదో ఒక లాభంతో జాయిన్ అవ్వచ్చు, కానీ బలమైన పార్టీ గెలిచే పార్టీ అనుకునే కదా జాయిన్ అయ్యేది. ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత హనుమంతరావు గారు ఏమంటున్నారు అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అంటున్నాడు. జాయిన్ కాకముందు అనలే, నేను ఎందుకు అంటున్నా అంటే ఆయన కొడుకు టికెట్ కావాలి అన్నాడు, ఆయన ఎంబడి ఉన్న వాళ్ళకి టికెట్లు కావాలి అన్నారు, అది సాధ్యపడలేదు. సాధ్యపడనప్పుడు ఆయన లేనిపోని నేపాలు పెట్టి అంటే నేను ఊహించలేను. ఎందుకంటే నేను రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, ఉమర్ రంగారెడ్డికి ఉన్నప్పుడు ఆయన జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్ ఉండే, ఆయన నోటితో అట్లాంటి పదజాలం పాడతాడని కూడా అనుకోలే. అసలు సభ్య సమాజము సిగ్గుపడే తీరుగా ఆయన ఆరోపణ చేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అందుకని నేను పోయిన వాళ్ళ గురించి వదిలేతాం. నేను ఏమంటున్నా అంటే ఎంత మంది పోయినా ఏది పోయినా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం లోపల హ్యాట్రిక్ సాధించబోతుంది అనేది సుస్పష్టము. ఇప్పుడు నర్సయ్య గారు మాట్లాడడం జరిగింది, ముస్లింస్ చేసే పరిస్థితి లేదు, కాంగ్రెస్ కి అసలేరు, కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఇంకా మర్చిపోలేరు, అందుకని ముస్లింస్ కాంగ్రెస్ కేయర్ అన్నారు. ఇది వాస్తవం. కానీ కాకపోతే పెద్ద జోక్ ఏంటంటే ఆ ముస్లింస్ అంతా కూడా టిఆర్ఎస్ కేయకుండా బీజేపీ కేసర్ అంటున్నారు. వీళ్ళు పొద్దున లేస్తే ఏవో రకరకాలుగా మతాల కొరకు మాట్లాడే పరిస్థితి లోపల ఇప్పుడు బీజేపీ పార్టీ అనేది రోజు రోజుకు అంతరించిపోతున్న పార్టీ. అది అంతరించిపోతున్న పార్టీ కూడా పాపం తమ్ముడు నర్సయ్య గారు ఆ విధంగా మాట్లాడుతున్నారు. అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ పార్టీ ఆ పార్టీ రెండు పార్టీలు కూడా ఎక్కడ కూడా దరిదాపులో కూడా బీఆర్ఎస్ పార్టీని చేరే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉన్నది. నేను ఇంకొక విషయం కూడా మీకు స్పష్టం చేస్తున్నది ఏంటంటే ఈ రెండు పార్టీలు కూడా పరిపాలన చేసిన పార్టీలు, పాత పార్టీలు ఇవి. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి పెద్ద ఎత్తున ఎక్కువ రోజులు ఎక్కువ అన్యాయాలు ఎక్కువ అక్రమాలు అన్ని కూడా చేశారు, ప్రజలు మర్చిపోలేరు. అదే పార్టీ అదే చేతి గుర్తుండే కదా. అందుకే మళ్ళీ ఇప్పుడు బీజేపీ పార్టీ ఉన్నది, కేంద్రంలో అధికారంలో ఉన్నది, ఒక్కటే ఒక మాట, నీకు నీవు ఇష్టమన్న ఉద్యోగాలు ఇచ్చినవా అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారండి, లేకు తెలంగాణకి ఏమైనా ప్రాజెక్టులు ఇచ్చినవా, తెలంగాణకి ఏమైనా ప్రత్యేకమైన ప్రాజెక్టులు ఏమైనా చేసినవా, ప్యాకేజీలు ఇచ్చినవా. ఎందుకు ప్రధానమంత్రి గారు రేపు వస్తున్నారు కదా ఆ చట్టసభల్లో ఏదో ఐపు చూపించేసి మహిళా రిజర్వేషన్ పెట్టినావు కదా, ఎప్పుడు ఇంప్లిమెంట్ ఏం చేసి చెప్తున్నావా అని చెప్పి మహిళలకి ఏమైనా చెప్తావా? లేకుంటే అందులో చట్టసభల రిజర్వేషన్ అన్నారు. దాన్ని ఏమైనా ఈ విధంగా నేను అనేది ఏంటి విజయ్ గారు అంటే ఏదన్నా ఏది కూడా స్పష్టత లేని పార్టీలు రెండు పార్టీలు, ప్రజలు చూసినారు కాబట్టి జాతీయ పార్టీలు అని పిలువబడుతున్న రెండు పార్టీలు కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి ధీట్ గా లేవు, ఎక్కడ కూడా కేసీఆర్ గారి నాయకత్వం లోపల ధీట్ గా లేవు అనే మాట వాస్తవము. ఇంకో విషయం నేను స్పష్టం చేసేది ఏంటంటే మీ ద్వారా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు అనేటి అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కావాలి, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏ విధంగా ఉంటాడు, ఎట్లా చేస్తారు అనేది ఎన్నికలు. వీళ్ళ పార్టీలో ముఖ్యమంత్రి లేడు, వాళ్ళ పార్టీలో ముఖ్యమంత్రి లేరు, ఎవరు ముఖ్యమంత్రి అంటే చెప్పే పరిస్థితిలో లేరు. నాగేంద్ర గౌడ్ గారు మనం ఇంకా మాట్లాడదాం. నాగేంద్ర గౌడ్ వీళ్ళు కాదు, ఎక్కడ కూడా జరిగే ఎన్నికలు అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తెలంగాణకు ఉద్యమం చేసిన వ్యక్తి, అందుకని 100% హ్యాట్రిక్ సాధించబోతా ఉన్నాడు. రైట్ సార్, రైట్ రైట్. కోమరయ్య గారు, ముఖ్యంగా కర్ణాటక గెలుపు తర్వాత కాంగ్రెస్ తెలంగాణలో మాదే గెలుపు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది, ఎక్కడో కర్ణాటకలో గెలిస్తే ఇక్కడ కూడా మేమే ఎందుకు గెలుస్తామనే ప్రచారం చేస్తున్నారు, వాపును చూసి బలపడుకుంటు అనుకుంటుందా కాంగ్రెస్ అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి, ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు జాతీయ పార్టీని పట్టుకుని వాళ్ళు అట్లా మాట్లాడడానికి, ఒక జాతీయ పార్టీ మేము చేసిన ప్రజల తీర్పును తిరస్కరించడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ
సేమ్ గతం లోపల కూడా టిఆర్ఎస్ కేసీఆర్ గారు గెలిచిన ఎమ్మెల్యేలను కొనుక్కపోయాడు, బస్సులు కొన్నట్టు ఉన్నాడు వాళ్ళు డబ్బులు. ఇది ఇది రంగ సత్యం కాదా, అందరికి తెలియదా? ఇవాళ మేము చేస్తున్నాం, మీరు బీఆర్ఎస్ మేము చేస్తున్నాం, తెలంగాణ ఇచ్చింది అంటాడు కేసీఆర్. ఒక్క తెలంగాణ ఇచ్చిందా? మా తల్లి సోనియా మంచి తెలంగాణ, ఇప్పుడు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. మేము నీకు కథ కేసీఆర్ ఇచ్చిందా? ఇవాళ డ్రామా చెప్తాడు మీకు తెలియదు. అరే ఇప్పటి వరకు గవర్నమెంట్ ఎంతో ఆశను టీచర్లు కానీ వాళ్ళు కానీ బదిలీ చేయలేదు. ఇప్పుడు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని బదిలీ చేస్తున్నాడు. ఇన్నేళ్ళు బీఆర్ఎస్ ఏం తెలియదు వాళ్ళకు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చెప్తాడు ఏదేమైనా మేము కాదు పరిస్థితులు చూస్తున్నాం. వాళ్ళే పరిస్థితులు పాత దృష్టిని పంపనుకుంటారు. వాళ్ళకి ఇప్పుడు ఒక్కటే మోటం, డబ్బులు పెట్టి గెలవాలి. అంత ముందు మనకి ఏం లేదు. ఈ డబ్బులతో ఏదైనా ఇలా మీరు అన్నారు 115 సీట్లు ప్రకటించిండు, రేపు వీళ్ళందరూ ఉంటారా? ఆయన సంగతి మేము ఎప్పుడు మాకు తెలుసు. ఎంత మందిని కట్ చేస్తాడు? 20 మందిని కట్ చేసి ఇస్తాడు. లాస్ట్ 2 డేస్ లోనే క్యాండిడేట్లు మార్చే అవకాశం వాడు కేసీఆర్ గారు. మరి టిఆర్ఎస్ చెప్తాంది, టిఆర్ఎస్ చెప్తాంది, అన్ని చేస్తుంది, ప్రజల కోసం ఏం చేయరు. ఇవాళ అప్పులు తీసుకొచ్చి కోట్ల రూపాయల లక్షల కూడా ప్రజలకు కోమరయ్య గారు, ముఖ్యంగా కాంగ్రెస్ కు వలసలు పెరుగుతున్న మాట వాస్తవమే గానీ ఇక్కడ ఉన్న నాయకులను వదిలేసి బయట నుంచి వచ్చిన బయట పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఇక్కడ టికెట్లు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? దాంతో చాలా మంది నేతలకు సీరియస్ గా ఉన్నారు. రాబోయే రోజుల్లో మీ నేతలు మిమ్మల్ని ఓడిస్తారనే వాదనలు కూడా ఉన్నాయి. మేము చెప్పిన ఓపెన్ గా చెప్తా ఉన్నాం. ఈసారి బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే నిజంగా కాంగ్రెస్ పార్టీ గతంలో పడైనట్టే ఇప్పుడు కూడా అయింది. నేను అనేది ఒకటే, 55% ఉన్న బీజీలకు 24 ఇవ్వడానికి కూడా బిచ్చగాళ్ళ అనుకున్న పరిస్థితి ఏర్పడ్డది. 5 నుంచి 7% ఉన్న 5% ఉన్న అరవై డెబ్బై సీట్లు 50-60 టికెట్ తీసుకుని 60 తీసుకుంటా ఉన్నారు. ఇది ఎట్లా పాసిబిలిటీ? గతంలో ఓడిపి అయినప్పటికీ కూడా లేదు. వాళ్ళని తీసుకొస్తాను పారాచూట్లను. ఏం జరుగుతుందో ఇప్పుడు మీకు దీనిగా చెప్పగానే వాళ్ళు చేసేది మొత్తం అర్థమవుతుంది. రేపు మళ్ళీ కూడా నష్టం జరిగేది ఉన్నది. మీరు రాహుల్ గాంధీ కరీ కలిస్తే మాకు క్యాచ్ వస్తుంది. ఆల్రెడీ కేసు బయట నుంచి వచ్చే నేతలతో కొంత డామేజ్ జరగడం వాస్తవం కాదంటారు? అసలు బయట నుంచి వచ్చి డామేజ్ అండి, అన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాడు నందికంటే సీతారు అని మల్కాజీ మెడిసిన్ ఇప్పుడు ఆయన రావడం వల్ల ఈయనకు అన్ని జరిగినట్టు కదా బీసీకి. ఇప్పుడు అదే విధంగా కుంభ అనిల్ కుమార్ రెడ్డిని ఇంటికి పోయి తీసుకొచ్చింది 2 నెలలు పాటి మారి ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టి అక్కడ బాబు రామాంజనేయుల గౌడను లేకపోతే పచ్చిమట్ల శివరాజన్ ఉన్నాడు. వీళ్ళందరూ బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఈసారి అన్యాయం జరిగితే నిజంగా మేము 42 సంవత్సరాల నుంచి పాటలు పనిచేస్తా ఉన్నాం. చూచా తప్పకుండా మేము ఎన్ని తత్వాలైన నత్తాలైన ఓడ్చుకొని ఒక 7 తప్పులు మాకు కుమారయ్య గారు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఒకే కుటుంబానికి 2 టికెట్లు ఇవ్వమని కాంగ్రెస్ పదే పదే చెప్తూ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయంలోనూ వాళ్ళ మిస్సెస్కి టికెట్ విషయంలో కూడా కొంత రగడ జరిగిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు హనుమంతరావు లాంటి నేతలు కూడా బీఆర్ఎస్ను వదిలి ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి 2 టికెట్లు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అంటే మీది వదిలేసుకున్నట్టేనా, ఒకే కుటుంబానికి ఒక టికెట్ అన్న విషయం పక్కన పెట్టినట్టేనా? ఇది పక్కన పెట్టినట్టే రాహుల్ గాంధీ డిక్లేర్ చేసిండు ఒకటే సీటు రెండు ఇవ్వమని. ఇవాళ వీళ్ళందరూ బాగా ఇప్పుడు ఈయన కూడా వచ్చిండు కొడుకులు ఇవాళ టిఆర్ఎస్ లో రిజెక్ట్ అయిన వాళ్ళందరూ కాంగ్రెస్ లోకి వస్తున్నారు. వాళ్ళు కరెక్ట్ ఉంటే అలాగే ఇళ్ళకి ఎందుకు వస్తారు? రిజెక్ట్ పర్సన్స్ అందరూ ఇంట్లోకి వస్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ఒక క్లారిటీ మీద ఉంది. క్లారిటీ మీద ఉండకపోతే నేనే చెప్తాను, మీకు క్లారిటీ మీద ఉంది తప్పకుండా పవర్ లోకి వస్తుంది. మేము ఒక క్లారిటీ తోటే ముందుకు పోతాము. మాకు ఇక్కడ పొన్నలక్ష్మి గానీ మహేష్ కుమార్ గౌడ్ గానీ పొన్న వీఆర్మంతరావు గానీ పొన్న ప్రభాకర్ గానీ ఇక్కడ మొదలైన గౌడ్ అందరు ఇక్కడ ఉన్నారు. అదే మాట్లాడుతూ ఉన్నాం రోజు ఎట్లా చేసి. అంటే కుమారయ్య గారు, ఇప్పటికే సీనియర్లు ఎవరికి టికెట్లు రావనే ఉద్దేశంతో చాలా మంది ఢిల్లీకి చేరుకున్నట్టు తెలుస్తుంది. మరి ఢిల్లీలో లాబింగ్ కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి దీనిపై ఏమంటారు? మీకు డిబేట్ లో ఏం చెప్పాం, టికెట్ రాని రోజు మీరు చూడండి మా రేటు తీసుకురాదు కనపడుతుంది. మేము ఇంకా బానిసత్వం బానిసలాగా వాళ్ళ దగ్గర పనిచేసే పరిస్థితి లేదు. ఏ పార్టీ అయినా కానీ బీజీలను ఇచ్చిన వాళ్ళను బీజీలకు టికెట్ ఇచ్చిన వాళ్ళు చేతులు ఇచ్చి దండం పెడతాం వాళ్ళం బీజీలకు న్యాయం చేస్తున్నాం. రైట్ సార్. కానీ ఇదే ఒకటే పట్టిక పెట్టుకొని వీళ్ళే రెండు రావాలని తీసుకొని ఇదే పోతా ఉంటే ఆ పరిస్థితి ఏంది పార్టీలో? ఇవాళ ఒకటి ఇంకోటి చెప్తున్నా మీకు, మా దాంట్లో సర్వే రానంటున్నాడు. ఏమంటే నేను 42 సంవత్సరాలు చెప్తాను పార్టీలో సర్వే రాదు గారు మనకు టైం తక్కువగా ఉందండి. నరసయ్య గౌడ్ గారు, మీరే చెప్తారు ఇప్పుడు బీజేపీ మళ్ళీ 3వ స్థానానికే పడిపోయే అవకాశాలు ఉంది. మోదీ సభకు కూడా ఈరోజు జనాలు రాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా అందరూ కూడా కాంగ్రెస్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మీరేమంటారు?
సార్ మీ వాయిస్ రావడం లేదు, వాయిస్ రావడం లేదు. హలో చెప్పండి చెప్పండి సార్. అయితే మోడీ గారి సభ రేపు వస్తుంది కదా సార్, రేపటి తర్వాత జరగబోయే పరిణామాలు పూర్తి శైలి రాజకీయంగా మొత్తము మారిపోతుంది. ఇప్పుడున్న సీను సీతారం మొత్తం మారిపోతుంది, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మారిపోతుంది. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు ప్రకటించడమే కాకుండా అసలు మా వ్యూహం ఏందనేది రేపటి నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మా వ్యూహం అనేది ఇప్పుడు ప్రజలకు ఎవరికి చెప్పలేదు కాబట్టి ఏం అర్థం కాలేదు. ఇప్పుడు రేపటి నుండి మీకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్నదంతా మారిపోతుంది అనేది ఒకటి. రెండవది ఏంటంటే మేము పోయినసారి 2018 లో కూడా బీసీలకు 50% టికెట్ ఇచ్చినాం. ఈసారి కూడా అన్ని పార్టీల కంటే ఎక్కువ టికెట్లు బీసీలకు మహిళలకు ఇవ్వబోతా ఉన్నాం. ఇది ఒక పాజిటివ్ ఒక సైన్ ప్రజలకు తీసుకుపోతా ఉన్నాం. రైట్, మీరు చెప్తున్నట్టు మోదీ సభతో మొత్తం అంతా సీన్ అంతా మారిపోద్దని చెప్తున్నారు. ఇదే మోదీ అమిత్ షా లాంటి వాళ్ళు కాలికి బలపం కట్టుకుని మరి కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేసినప్పటికీ కూడా అక్కడ కూడా మంచి ఫలితాలు రాలేదు కదా. ఎస్, మా అయితే అక్కడ కూడా మీరు గమనిస్తే మా 36% ఓట్లు మాకు వచ్చినాయి. జేడిఎస్ తోటి కొన్ని ఓట్లు జేడిఎస్ పోగొట్టుకోవడం వల్ల మాత్రమే వీళ్ళు గెలిచారు. మా దగ్గర నుంచి 1% ఓట్లు కూడా వీళ్ళు తీసుకొని గెలిచింది కాదు. రెండో కీలకమైన విషయం ఏంటంటే ఇంతకుముందు నాగేంద్ర గౌడ్ గారు అన్నది ఏంటంటే ముస్లిం ఓట్లు కూడా మాకు ఇస్తామంటే మేము ఏం చెప్తున్నాం ముస్లిం సోదరులకంటే, అయ్యా మీరు ఇన్ని సంవత్సరాలు మీరు పనిచేస్తా ఉన్నారు, మీరు బాగుపడతలేరు, ఓల్డ్ సిటీలో మీకు రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు, కరెంట్ లేదు, ఏదీ లేదు, కానీ అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ మాత్రం వేలు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి, వాళ్ళ ప్రభ పెరుగుతుంది, కానీ మీరు మాత్రం బాగుపడతలేరు, మీరు అది ఆలోచన చేయమని. రాష్ట్రంలో బీజేపీ నేతలు ఇంతకుముందు గతంలో చూసాం మనం, ముఖ్యంగా మాకు ముస్లింస్ ఓట్లే అవసరం లేదని బాహాటంగా చెప్పిన పరిస్థితి ఉంది కదా, మళ్ళీ వాళ్ళు ఓట్లు ఎందుకు మీకు? నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు వాళ్ళంతల వాళ్ళు ఇప్పుడు ముస్లిం మహిళలు మేజర్ చెంకు మాకు వేస్తా ఉన్నారు త్రిబుల్ తలాక్ నుండి. ఈ రోజు మేము అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ గురించి ఒక్కటే చెప్తున్నాం, ఈ 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళదే అధికారం కదా, 7 ఎమ్మెల్యే సీట్లు వాళ్ళే, 40-50 కార్పొరేటర్ సీట్లు వాళ్ళే, మొత్తం వాళ్ళే అయినప్పుడు ఇన్ని సంవత్సరాలల్లా ఓల్డ్ సిటీని ఎందుకు డెవలప్మెంట్ చేయలేదు అంటే ఏం చెప్తారండి? అది వీళ్ళు ముస్లిం సోదరులు ఇప్పుడు గ్రహించి భారతీయ జనతా పార్టీ వాస్తవం మాట్లాడుతుందన్న దాని మీద మాకు ఓట్లేసే అవకాశం ఉందని మాత్రమే నేను చెప్తా ఉన్నా. ఒకవేళ బీఆర్ఎస్ చేస్తుండే, కానీ బీఆర్ఎస్ ఇచ్చిన హామీలన్నీ కేవలం కాగితాలు ఇచ్చి చెక్కుల దగ్గర ఆపేసిన బాపతి కాబట్టి బీఆర్ఎస్ నమ్ముతలేరు. ఈ రోజు కేసీఆర్ కు జ్వరం రావడానికి కారణం వాళ్ళ ఓట్లు పోతేనే భయం కూడా కావచ్చు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, నర్సయ్యగౌడ్ గారు సార్ మనకి టైం తక్కువగా ఉంది. థ్యాంక్ యూ నర్సయ్య గౌడ్ గారు, ఎర్ల కొమరయ్య గారు, నాగేంద్ర గౌడ్ గారు, లక్ష్మణ్ గారు, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొనందుకు. ఇది వాటి బిగ్ టాక్, చూస్తూనే ఉండండి స్వతంత్ర.